మీకు శౌర్యం దినోత్సవ శుభాకాంక్షలు. మంచి మార్చ్ ఉంటారు. మీకు కూడా శౌర్యం దినోత్సవ శుభాకాంక్షలు. మీరు విషయం తెలిసిన వారు కాబట్టి చెప్పగలిగారు. కానీ శౌర్యం లేని హిందువులు తెలుసుకోలేదు. ఈరోజు ఒక బాబా కట్టిన కళంకం తొలగించిన రోజు చరిత్ర మరో వాళ్ళ బుడ్డోడు ఒక గట్టిగా పది పదిహేడు ఉంటుంది. మేము రామ మందిరాన్ని తీసేస్తాము అని బయలుదేరుకుంటున్నాం. ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేకపోయినా ఆ పిల్లోడు కానీ ఆ దుద్దిని ఓవైసీ కానీ అందరూ హిందువులు ఉంటున్నారు. మూలాలు ఇవే కదా, అరబోళ్ళు ఏం కాదు కదా, అరబోళ్ళ కుటుంబం లేదు, మతి మారి మతం మారి అది గతం. మూల ఎక్కడ పోతుంది మూలనే. కాబట్టి ప్రాబ్లమ్స్ మన దేశానికి ఆల్రెడీ ఉన్నాయి. ఇదొక పెద్ద ప్రాబ్లం కంపెనీ చాలా వరకు పోయింది. అది కమ్యూనిస్ట్ భావజాలంతో సార్ ఆచార్యో మాట్లాడుతుంది.